జేసీ గారు ఎనీథింగ్ టు సే? ఈరోజు ఒక మంచి అంటే స్ఫూర్తినిచ్చేది, ఉత్తేజం నింపుకునేది, మనసులో ఎస్ ఇది సాధించామని కాబట్టి దట్స్ వాట్ ఐ సేయింగ్ ఫిల్అప్ ఈ నెగిటివ్ తీసేసి లోపల మంచి మంచి గాలిని మంచి లక్ష్యాన్ని నింపుకొని మంచి సేవలు అందిస్తారని మనసారా కోరుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరికీ అభినందనలు. ఆల్రెడీ జగిత్యాల చాలా విషయాల్లో ఉంది, బట్ ఇంకా ఈరోజు స్పిరిట్ తోటి తెలంగాణ రాష్ట్రం సాధించిన పరిస్థితితోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి ఇంకా మనం అలాంటి ఘనత ప్రతి ఒక్కరూ మీరు ఉత్తమమైన సేవలు అందించే దాంట్లో చేస్తే రియల్లీ ఇట్ విల్ బి పీపుల్ విల్ ఫ్లోరిష్, పీపుల్ విల్ రియల్లీ హ్యాపీ విత్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. మనకు సాగురు నిర్ణయించే అవకాశం ఉంది కాబట్టి ఈ మొత్తంగా చూస్తే జిల్లా అంతా ఒక్క ఇంచు కూడా తక్కువ కాకుండా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది కాబట్టి మరి నిజంగా ఒక అద్భుతం. అయితే జగిత్యాల జిల్లాలే రూపురేఖలు మార్చే పథకం కాబట్టి మరి దీంట్లో భాగంగా మీరందరూ ఈ సంతోష సంబరాల్లో మీరందరూ విచ్చేసేందుకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఐ జస్ట్ టర్మ్ ఇట్ ఈస్ ఏ మాన్యుమెంట్. కాళేశ్వరం ఇస్ ఏ మౌంటైన్ ఫర్ ది లైట్, అంటే వెలుగు నింపే మౌంటైన్ ఆఫ్ లైట్ ఫర్ ది తెలంగాణ, మౌంటైన్ ఆఫ్ లైట్ పర్వతం వెలుగు సంపై ఇది ప్రాజెక్ట్ మనకు వెలుగునిచ్చేది కాబట్టి ఇట్స్ అ మౌంటైన్ ఆఫ్ లైట్. సో కాబట్టి ఇలాంటి అవకాశం మనమందరం ఉన్నందుకు మనం చూస్తున్నందుకు కోహినూర్ వజ్రం మనం ఎప్పుడు చూడలేదు, అది ఏదో కథలు విన్నాం, కానీ ఈరోజు అదే కోహినూర్ లాంటి వజ్రం వర ప్రధాయిని వెలుగునిచ్చేది వికాసమిచ్చే ప్రాజెక్ట్ ఈరోజు మనం చూసాం. సో దానికి అందరం తెలంగాణ బిడ్డలుగా తెలంగాణలో పనిచేస్తున్న సేవకులుగా నిజంగా సంతోషదగ్గ పరిణామం. సో దీంట్లో పాల్గొన్న పత్రికా విలేకరులు కానీ దెన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరికీ శుభాభివందనాలు తెలుపుతూ విష్ యూ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేషన్. మేజర్ ఎత్తిపోతల పథకం, మేజర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అది సాధించిందేమో తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారి ఆలోచన సరళి బట్టి. సో ఈరోజు ప్రపంచంలోనే అద్భుతం అత్యంత గొప్పదైన ఎత్తిపోతల బహుళార్థ సాధక ప్రాజెక్ట్ కాళేశ్వరం. దీంట్లో 139 మెగావాట్ల పంపుల సామర్థ్యం ఉన్న పంపులు, అది కూడా ప్రపంచంలో నంబర్ వన్. 2 TMCల వాటర్ ఎవ్రీ డే మనం లిఫ్ట్ చేసేది కూడా ప్రపంచంలో నంబర్ వన్. 203 కిలోమీటర్ల సొరంగ నిర్మాణం ప్రపంచంలో నంబర్ వన్. సో అలాంటిది ప్రపంచమే విస్తరపోయే విధంగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. సో నౌ ఆల్సో ప్రతి ఒక్కరూ మీరు కూడా ఆ స్ఫూర్తిని అందించుకొని ప్రజలకు మంచి సేవలు ఉత్తమ సేవలు అందించాలని మనసారా మిమ్మల్ని కోరుతూ. సో రియల్లీ ఐ వెరీ హ్యాపీ మూమెంట్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టుడే. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ అండ్ హ్యావ్ ఏ ఫెస్టివ్. మంచిగా సంబరాలు చేసుకోండి, ఏం పర్వాలేదు, రేపటి నుంచి పనిచేసినా పర్లేదు, మంచిగా స్ఫూర్తితోటి మనసారా కోరుకుంటూ ఇది మీ ఆఫీస్ కెరీర్లో